రాష్ట్ర ప్రభుత్వం వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోల కృష్ణస్వామి ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జువెంతుల శ్రీనివాసరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోల కృష్ణస్వామి హాజరయ్యారు. కిసాన్ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కృష్ణస్వామి మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు లాభసాటిది అని, రైతులకు లాభం చేకూర్చేదిగా ఉందన్నారు. రైతు వ్యతిరేక కార్యక్రమాలను చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు కిసాన్ మోర్చా జిల్లాధ్యక్షులు పత్రికా సమావేశానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. ఎందుకు అంటే మొన్న వర్షాల వల్ల అనేక మంది రైతుల యొక్క వరి పంటలు ఖరాబ్ కావడం జరిగింది. ఏ ఒక్క అధికారి కానీ, వ్యవసాయ అధికారులు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, ఎమ్మెల్యే గారు కూడా ఏ ఒక్కరోజు కూడా ఈ యొక్క రైతులు కష్టపడి పండించి 24 గంటలు కష్టపడి పండించినటువంటి పంట ధాన్యాన్ని, ఇప్పటివరకు కూడా ఖరాబ్ అయిన ధాన్యాన్ని ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు కనీసం పరామర్శించిన పాపన పోలేదు. ఇక అధికారులు ఉన్నారా లేకుంటే లేరా ఏమైరు అధికారులు అనే టైప్లో ఉంది ఇక్కడ బోయినపల్లి. ఈరోజు బోయినపల్లి మండల్ ముఖ్యంగా విలేకర్ సోదరులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా మొట్టమొదటిగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మొదటిసారిగా బోయినపల్లి మండల్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇది వ్యవసాయం చేసే రైతును ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటరుగానే చూస్తుంది. ముందుగా రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు రైతు బంధువు కాదు, వాళ్ళకి ఇచ్చేది భరోసా ఇవ్వండి. రైతు బతకడానికి భరోసా ఇవ్వండి, రైతు బంధువు కాదు. ఒక 10 ఎకరాలు ఉన్న ఆసామికి నువ్వు 10,000 ఇస్తున్నావు, 3 ఎకరాలు ఉన్న ఆసామికి వీళ్ళ వాళ్ళు కట్టించిన రేటే వీళ్ళకు వస్తుంది. ఏ రేటు మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారికి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి, వివిధ క్షేత్రాల్లో పనిచేసే బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు తెలుపుతున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచించే విధానం ఏంది? కేంద్ర ప్రభుత్వం రైతులకు పూర్తి భరోసా ఇచ్చే పథకాలను ముందుకు వేస్తున్నది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంతా తప్పుదోవ పట్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుకు భరోసా ఇచ్చే పథకాలను ప్రవేశపెడుతున్నది. ఇప్పుడు వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టింది, దాన్ని బిల్లు పక్కీ సహించి దాన్ని